శెట్టిపల్లి సోదరుల కోసం ప్రత్యేకంగా ఆనాడు ఫెడరేషన్ ఏర్పాటు చేశాం. ఫెడరేషన్ ద్వారా మన కోసం 140 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. పరికరాలు ఇచ్చాం, టూ వీలర్లు అందజేశాం. ఆనాడు ఎక్సైజ్ సోదరుల నుంచి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. కల్లు గీత కార్మికుల కోసం ప్రత్యేక పాలసీ తీసుకొచ్చి ఆనాడు మిమ్మల్ని ఆదుకున్నాం. కానీ 2019లో ఏమైంది? ఒక్క అవకాశం అని చెప్పిన వ్యక్తి, అందరికి ముద్దలు పెట్టిన వ్యక్తిని, అంటే మనకు పెట్టలేదు కానీ అందరికి ముద్దలు పెట్టిన వ్యక్తిని ముఖ్యమంత్రి చేశాం. ఆయన ముఖ్యమంత్రి అయినట్టు చేసిన మొదటి పొరపాటు స్థానిక సంస్థల్లో 10% రిజర్వేషన్ తగ్గించారు. దానివల్ల 16,000 మంది మనం అవకాశాలు రాజకీయంగా కోల్పోయాం. ఉప కులాల వారిగా కార్పొరేషన్లు అన్నారే, పాపం కార్పొరేషన్ చైర్మన్లకి బోర్డు మెంబర్లకి జీతం ఇచ్చే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు. అంతెందుకు మంత్రి గారు ఒకరోజు సచివాలయం వెళ్తే ఆయన ఆఫీస్కి తాళం వేసేసారు సిబ్బంది. ఇదేంటబ్బా అంటే ఆ సిబ్బందికి జీతాలు కలిసిన కట్టాల్సిన చెల్లించాల్సిన బీసీ కార్పొరేషన్ నిధులు లేవు, జీతాలు ఇవ్వలేదు, అందుకే మంత్రి గారికి ఆఫీస్ కూడా దండగని చెప్పి లాకేసి వెళ్ళిపోయారు. అది ఈరోజు బీసీ కార్పొరేషన్ కానీ శెట్టి బల్జల కార్పొరేషన్ పరిస్థితి. ఇంకో పక్కన ఎప్పుడు లేని విధంగా బీసీ